అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడు ఉంటాయి. రుజు చేయని నిస్సాయ స్థితిలో ఉండి ప్రజల పక్షాన ఒక బాధ్యతని ప్రతిపక్ష పార్టీగా ఎక్కడికక్కడ కాంగ్రెస్ నాయకులను ముఖ్యమంత్రిని నిలదీస్తుంటే సమాధానం చెప్పక చేతగాని చౌటమ్మలు కాంగ్రెస్ పార్టీ నాయకులు వైబెచ్చు అనేక అక్రమ అరెస్టులతోని అడుగు అడుగున మా బీఆర్ఎస్ పార్టీ కుటుంబ సభ్యులను బీఆర్ఎస్ పార్టీ శ్రేణులను అక్రమంగా అరెస్ట్ చేయడమే కాకుండా నిర్బంధానికి గురి చేస్తున్నారు. దీనికి చెలించకుండా ప్రజల పక్షాన నిలబడాలి, ప్రజల పక్షాన పోరాడాలి అని చెప్పి అవినీతి సొమ్మును దోసుకుంటూ ఈరోజు మోసీ నది పైన 150 కోట్ల విచ్ఛిన్నంతోనే ఈరోజు మోసీ నదిని సుందరీకరణ అని చెప్పి అట్లా అవినీతి జరుగుతుంది. అది ఎవరికి ఉపయోగపడుతుంది? ఈరోజు పేదల ఇండ్లు కాపాడాలనే ఉద్దేశంతోనే పేదల ప్రజల పక్షాన బీఆర్ఎస్ పార్టీ శ్రేణులతో పాటు బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటి రామారావు గారు ఉద్యమం చేపడుతుంటే, మరో పక్క నిన్న అవినీతికి కేర్ ఆఫ్ అయినటువంటి కాంగ్రెస్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు తన జన్మదినాన్ని పురస్కరించుకొని చాలా సంతోషం, ఒక దైవిక క్షేత్రంలో జన్మదినాన్ని జరుపుకోవటం, మేము కూడా వారికి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. కానీ అదే సందర్భంలో తెలంగాణ సాధించినటువంటి తెలంగాణ గాంధీగా కొలవబడుతున్నటువంటి కేసీఆర్ గారి చావును కోరుతూ మూసీ నది పనులకు అడ్డం వస్తే బుల్డోజర్లతోని తొక్కిస్తాం చంపిస్తాం అనడం ప్రజాస్వామ్యాన్ని కూడి చేయటమని కూడా సందర్భంగా తెలుసు. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ఫాలో అవ్వండి, అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.